ఈ రోజు ఇక్కడ దేవుడి దయతో జమలమడుగు నియోజకవర్గంలో మరో మంచి కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది. ఈరోజు ఇక్కడ జరుగుతూ ఉన్న ఈ కార్యక్రమం ఒక కడప జిల్లాలోని జమలమడుగు నియోజకవర్గంలో మాత్రమే కాకుండా ఈరోజు రాష్ట్రంలో విశాఖపట్నంలోను అదే రకంగా తిరుపతిలోను మూడు చోట్ల కూడా ఈరోజు ఫౌండేషన్ లేయింగ్ ఫౌండేషన్ కార్యక్రమం శంకుస్థాపన కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది. మరీ ముఖ్యంగా కడప జిల్లాకు వచ్చేసరికి ఈ జమలమడుగు నియోజకవర్గానికి వచ్చేసరికి ఈరోజు ఇక్కడ జరుగుతూ ఉన్న ఒక కార్యక్రమం నిజంగా ఒక గొప్ప ప్రాతిష్టాత్మిక కార్యక్రమం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఎందుకనంటే ఒకటి, మన గండికోటను మనం ఏదైతే గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియా అని చెప్పి మనం ఏదైతే పిలుచుకుంటామో ఈ గండికోటను ప్రపంచానికి పరిచయం చేస్తూ ఉన్నాం. ఈరోజు ఓబెరాయ్ లాంటి గ్రూపు ఇక్కడికి ఒక సూపర్ లగ్జరీ రిసార్ట్ కట్టడం అంటే దాదాపుగా కలోకియల్గా మాట్లాడాలి అంటే సెవెన్ స్టార్ హోటల్కు ఈ సెవెన్ స్టార్ హోటల్ తీసుకొచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. అంటే ఇలాంటి గ్రూప్స్, ఇలాంటి పెద్ద పెద్ద గ్రూప్స్, ఇలాంటి వాళ్ళు వచ్చి ఇక్కడ ఇలాంటి హోటల్స్ కనుక కట్టడం మొదలు పెడితే గండికోట అన్నది గ్లోబల్ మ్యాప్లేకి, టూరిజం మ్యాప్లేకి తీసుకొని పోగలుగుతాం. ఇలాంటి చైన్లు రావడం వల్ల అటు తిరుపతిలోనూ కూడా ఒక ఇలాంటి హోటలే వస్తూ ఉంది, విశాఖపట్నంలో కూడా ఇలాంటి హోటలే వస్తూ ఉంది, గండికోటలో కూడా ఇలాంటి ఒక మంచి హోటల్, ఇక్కడ గొప్ప హోటల్ కూడా వస్తూ ఉంది. వీటి అన్నిటి వల్ల కడప జిల్లాను గండికోట రెండు కూడా అంతర్జాతీయ మ్యాపుల్లోకి ఖచ్చితంగా ఎక్కుతుంది అని చెప్పి సంతోషంగా చెప్తా ఉన్నా. ఈరోజు జిల్లాలో ఇటువంటి అభివృద్ధి అన్నీ కూడా లాస్ట్ టైం వచ్చినప్పుడు, ఇంతకు ముందు వచ్చినప్పుడు జిందాల్ వాళ్ళతో ఇదే జమ్మలమడుగు నియోజకవర్గంలోనే ఒక స్టీల్ ఫ్యాక్టరీ మనం ఏదైతే కలలు కన్నామో ఇక్కడ ఒక స్టీల్ ఫ్యాక్టరీ రావాలి, మన పిల్లలకి ఇక్కడే ఉద్యోగ అవకాశాలన్నీ కూడా రావాలి, ఎక్కడికెక్కడికి వెళ్ళాలి కూడా రాకుండా ఇక్కడే మన పిల్లలకు ఉద్యోగ అవకాశాలన్నీ కూడా అందుబాటులోకి రావాలి అని ఏదైతే మనం కలలు కన్నామో దశాబ్దాలుగా కలలు కన్న ఆ కలను నిజిస్తూ నేరుడు మనం వచ్చినప్పుడు, నేరుడు నేను వచ్చినప్పుడు ఆ కార్యక్రమానికి కూడా శంకుస్థాపన, ఆ ప్రాజెక్టుకు సంబంధించి కూడా ఈ జూలై 15వ తారీఖున ఎన్వైర్న్మెంట్ క్లియరెన్సు వైఎస్ఆర్ స్టీల్ కార్పొరేషన్కు ఎన్వైర్న్మెంటల్ క్లియరెన్స్ కూడా ఈ జూలై 15th వస్తూ ఉంది. దాని తర్వాత యుద్ధ ప్రాతిపదికన అక్కడ కూడా పనులన్నీ కూడా ఇప్పుడు కడతా ఉన్న వేగం కన్నా రెట్టించిన వేగంతో అక్కడ కూడా పనులు వేగంగా జరగడం మొదలు పెడతాయి. ఈరోజు ఇక్కడ ఓబెరాయి రావడం వల్ల కూడా ఇక్కడ వీళ్ళిచ్చే ఉద్యోగ అవకాశాలు ఏదైతే ఉన్నాయో ఇవి కూడా సబ్స్టాన్షియల్గా పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకనంటే ఇక్కడ వచ్చే ఈ హోటల్ ద్వారా డైరెక్టు ఇండైరెక్టు ఎంప్లాయీగా పరిగణలోకి తీసుకుంటే కనీసం అంటే ఈ ప్రాంతంలో అటు ఇటుగా చూసుకుంటే దాదాపుగా కనీసం ఒక 500 నుంచి దాదాపుగా ఒక 800 మధ్యలో డైరెక్ట్ ఇండైరెక్ట్గా అవకాశాలు కూడా ఈ ప్రాజెక్టు వల్ల కూడా రావడం మొదలు పెడుతుంది. ఇక్కడ ఈ ఒక్క ప్రాజెక్టే కాదు, ఇది ఒక యాంకర్. ఓబెరాయ్ అన్నది మనం తీసుకొస్తా ఉన్నది ఒక యాంకర్. ఇదే గండికోట లొకేషన్స్లో ఇంకా అవకాశం ఉంది.
ఇంకా కనీసం అంటే ఇలాంటి చేనే, ఇలాంటి ప్రాజెక్టే, గ్రూపే, కనీసం ఇంకా ఒకటి వచ్చే అవకాశం కూడా ఇక్కడ ఉంది అని కూడా. ఇక్కడ కాసేపటి కిందటినే విక్రమ్ ఓబ్రాయ్ గారితో మాట్లాడుతూ నేను అడిగి, ఇక్కడ గాల్ఫ్ కోర్స్ కూడా పెట్టగలిగే ఆలోచన కూడా చేస్తే హోటల్కు కూడా మంచిది, ప్లస్ ఈ ఏరియా ఇంకా కొంత ఇండైరెక్ట్గాను డైరెక్ట్గాను వచ్చే ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగవుతాయి, ఇంకా ఈ హోటల్ని కూడా ఒక గాల్ఫ్ రిసార్ట్గా కూడా దేశానికి ప్రపంచానికి కూడా పరిచయం చేసే అవకాశాలు కూడా ఉంటాయని కూడా తనకు చెప్పడం జరిగింది. సో ఆ దిశగా కూడా వాళ్ళు ఆలోచన చేసే దిశగా కూడా అడుగులు వేస్తామని కూడా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడున్న 1000కి మరో 1000 ఉద్యోగాలు కూడా కొప్పటిలో డిక్సన్ వల్ల డిక్సన్ ఇండస్ట్రీస్లో రాబోతూ ఉన్నాయి. ఇక్కడ వీళ్ళు ఏదైతే సెల్ ఫోన్స్ తయారు చేసే ఈ కంపెనీ ఏదైతే ఉందో దానికి తోడు రేపు కడపలో ఇంకొకటి ఛానల్ ప్లే అనే ఒక కంపెనీ ఏదైతే హోమ్ ఆడియో సిస్టమ్స్ తయారు చేస్తుందో ఆ కంపెనీతో కూడా రేపు ఎంఓయు అక్కడే కొప్పటిలోనే సైన్ చేస్తూ ఉన్నాం. రెండవ కంపెనీ టెక్నోడామ్ ఇండియా లిమిటెడ్ అనేది ఎల్ఈడి టీవీసు, ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్స్ ఇవి కూడా వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసే ఈ ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే ఈ కంపెనీ కూడా రేపు ఎంఓయూలు సైన్ చేస్తూ ఉన్నాం. దాదాపుగా మరో 200 మందికి ఉద్యోగ అవకాశాలు, ఈ ఛానల్ ప్లే ద్వారా మరో 150 మందికి కూడా ఉద్యోగ అవకాశాలు రాబోయే కొద్ది రోజుల్లోనే కడపలో అక్కడే కొప్పటిలో అందుబాటులోకి వస్తాయి. అదేవిధంగా ఈ ప్రాజెక్ట్ రావడానికి, ఇక్కడ ప్రాజెక్టు వచ్చి మంచి జరగడానికి సాయశక్తిలా కృషి చేసిన గవర్నమెంట్ తరపు నుంచి ఉన్న ప్రతి అధికారికి కూడా, రజత్ దగ్గర నుంచి మొదలు పెడితే మన చీఫ్ సెక్రటరీ వరకు కూడా, మన చీఫ్ సెక్రటరీ గారి గురించి ఇంకొకటి చెప్పాలి, ఆయన కూడా మన జిల్లావాసే కాబట్టి ఆయన కూడా చాలా కష్టపడ్డాడు, ఆయన కూడా ఈ ప్రాంతానికి మంచి జరగాలని చెప్పి చాలా చాలా కష్టపడిన వ్యక్తుల్లో ఆయన కూడా ఒకడు, ఆయనకు కూడా మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా నా తరపు నుంచి కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. అదేవిధంగా కలెక్టర్ దగ్గర నుంచి మొదలు పెడితే జేఏసీలు, ఆర్డీఓలు, ఎంఆర్ఓలు, ఇంకా చిన్న చిన్న అధికారులు అందరికీ కూడా ఈ ప్రాజెక్టులో వాళ్ళంతా కూడా కష్టపడి ఈ ప్రాజెక్ట్ ఈ స్థాయికి తీసుకొచ్చిన కార్యక్రమం చేశారు, అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీ అందరి కోఆపరేషన్ ఈ ప్రాజెక్టు కూడా చాలా అవసరము అన్న సంగతి కూడా మీ అందరికీ తెలియజెప్తా ఉన్నాం. మనం మన రెప్యుటేషన్ను పనంగా పెడతా ఉన్నాం, మనల్ని చూసి ఇంకా 4 కంపెనీలు వీళ్ళు మన గురించి గొప్పగా బయట మాట్లాడితే ఇంకా 4 కంపెనీలు ఇక్కడికి వచ్చి పెట్టే పరిస్థితి ఉంటుంది అన్నది మాత్రం, మనం ఎంత కోఆపరేషన్ ఇస్తే దానివల్ల మన రెప్యుటేషను, మన జిల్లా రెప్యుటేషను అంతగా పెరుగుతుంది, అంతగా ఇంకా ఎక్కువ కంపెనీలు, ఎక్కువ పరిశ్రమలు, ఎక్కువ పారిశ్రామికవేత్తలు మన జిల్లాకు వచ్చి పెట్టుబడి పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా మీ తరపు నుంచి మీ సోదరుడిగా, మీ అన్నగా, మీ తమ్ముడిగా, మీ బిడ్డగా నా తరపు నుంచి మీ అందరికీ నా రిక్వెస్ట్.